అయిపోతుంది. వ్యాగరం టీ తాగేసి వచ్చేద్దాం. బిల్లు ఎవడు కడతాడు? ఒరే కొండ, ఎక్కడికరా? టీకి వెళ్తున్నాం. నా దగ్గర స్పెషల్టీ ఉంది, రావా. దానికి అనవసరంగా డబ్బులు ఎందుకు? అలాగే అలాగే పట్టుకో. పోయి ఏడుగురు గారు, మందులో ఒకరిగా ఉంది. మందులా ఉంటాం కాదురా, మందే. పట్టపగలే పబ్లిక్ గా తాగితే హాస్టల్ రూమ్ ఖాళీ చేయించేస్తారని ఈ టీ పొట్లం వేసి డికాక్షన్ కలర్ ఇచ్చాను. ఫస్ట్ పెగ్ ఒకరిగా ఉంటది, తర్వాత పెగ్ పొగర ఎక్కుద్ది, ఆ తర్వాత పెగ్ షుగర్ వస్తుంది. అయితే శీనకమ్మ, ఆహా, రామాంజనేయ యుద్ధంలో పద్యం ఎంత బాగా పాడుతున్నాడు రా. ఎప్పుడో చిన్నప్పుడు పందిట్లో విన్నాను నేను. అది రామాంజనేయ యుద్ధంలో కాదు, మెగాస్టార్ చిరంజీవి చూడాలనున్న సినిమాలో రామాచలకమ్మ అనే పాటను పద్యంలో పాడు కూని చేస్తున్నాడు. ఏంట్రా మా చిరంజీవి పాట పద్యంలో పాడి కూని చేస్తావు నువ్వు? కూని చేయటం ఏంటండి ఎక్స్పెరిమెంట్, ప్రయోగం. పాటను పద్యంలాగా, పద్యాన్ని పాటలాగా పాడటం లేటెస్ట్ ట్రెండ్. ఇప్పుడు సపోజ్ రామాంజనేయ యుద్ధ నాటకంలో ఒక పద్యం ఉందనుకోండి, దాన్ని పాటలాగా పాడచ్చు. ఎలాగంటే నిన్న ఎక్కడ చూసినట్టుంది. మేజువాణిలో సరిగ్గా వాయించడం లేదు, తోసారు కదా. వాళ్ళేం తోయలేదు, నేనే మానేశాను. అయినా లేటెస్ట్ ట్యూన్స్ కావాలంటారు, చేస్తేనేమో ఒప్పుకోరు. అరే అరే, ఎంత 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 టాలెంట్ పెట్టుకుని ఇక్కడికి వచ్చామండి, ఒక్కళ్ళు ఛాన్స్ ఇవ్వరు. పోనీ ఈయన సినిమా తీస్తారేమో ఒక సాంగ్ చేద్దామనుకుంటే ఈయనేమో సినిమా తీయరు. మంచి కథ దొరికితే తీద్దామనే ఉందయా. సినిమా తీయడానికి కావాల్సింది కథ కాదు, డబ్బు. సార్, నా దగ్గర బోల్డ్ అన్ని కథలు ఉన్నాయి, చెప్పమంటారా? ఏంటి నీ దగ్గర ఈ కథ కూడా ఉంది? చెప్పయ్యా బాబు. ఇదిగో దాసు సార్, కథలో నాకు లాజిక్ ఉండాలయ్యో, లేకపోతే నీ సినిమా తీను. లాజిక్? అదేంటి అబ్బా, లాజిక్ అంటే ఏంటో తల కథలో చెప్తా నువ్వు. అవన్నీ నాకు తెలియదు సార్, నేను చెప్పే కథ మీరు వినండి. సార్, ఇప్పుడు ఈ హీరోలు గొడవలు, అమ్మాయి వెంట అబ్బాయి పట్టడం, అబ్బాయి వెంట అమ్మాయి పట్టడం, యాక్షన్లు ఫ్యాక్షన్లు ఇవన్నీ మనకు వద్దు సార్. హ్యాపీగా ఒక బుడ్డ హీరో, ఒక గుర్రం, కుక్క, పిల్లిని పెట్టుకుని ఒక జానపదానికి వెళ్ళిపోదాం. నాకు తెలుసు సార్, అనగనగనగా ఒక రాజకుమారుడు చీమలు దూరని చిక్కడి, కాకులు దూరని కారడి, గుర్రం ఎక్కి వెళ్తాడు. కాకులు దూరం కారడలు, గుర్రం ఎలా దూరిందిరా? ఓరి పిచ్చ ప్రొడ్యూసరు, ఆడికి ఫస్ట్ సెంటెన్స్ లోనే దెబ్బేశాడు. ఏంటది నువ్వు గుర్రాల దాకా పోయావు, చీమల దూరం చిట్టాడులోకి కాకులు ఎలా దూరతాయి? ఇక్కడ కొట్టాడు, నువ్వు అక్కడ కొట్టు. అమ్మ నా కొండిగా, ఎంత మోసం. అక్కడే దెబ్బేసావా? వెళ్ళిపోతున్నాను, ఈసారి కథ లేకపోయినా సరే లాజిక్ తో వస్తాను అంతే. వైనగర్ లో కూడా కనపడుతుంది. వర్కింగ్ మెన్స్ హాస్టల్ లో వితౌట్ వర్క్ ఉమెన్, మనకు వర్కౌట్ అవుతేవో చూద్దాం. శృతిలో ఉన్న ఈ ఆశ్రమానికి అమ్మాయిని తీసుకొచ్చి అపశృతులు పాలు చేస్తావా? చిచ్చి, నాకేసి నిన్నలో లెటర్లో ఉంది, ఎవరి అమ్మాయి? సెన్సార్ సర్టిఫికెట్ లేకుండా మీ రూమ్ లో సినిమా ఆడించేస్తారా మీరు? అమ్మాయి వికృతి అయిపోయింది, అదే ప్రకృతి అయి ఉంటేనా ఈ అమ్మాయి తగ్గింది? హాస్టల్ పరువు పోద్దని ఊరుకున్నాను కానీ లేకపోతే పోలీసు వాళ్ళకి చెప్పేది. ఇది హాస్టల్ అనుకున్నారా, బ్రోతల హౌస్ అనుకున్నారా? రకాలుగా
ఏంట్రా ఏంటి వాగుతున్నారు? అది మా అక్క కూతురు, దానికి మంచి సంబంధం చూడమని వాళ్ళ నాన్న ఇక్కడ పంపించాడు. దానికి సంబంధం కుదిరే వరకు ఇక్కడే ఉంటుంది. ఏం చేస్తారా? అది ఎలా కుదురుద్ది? మంది వర్కింగ్ మెన్ హాస్టల్, ఇక్కడ ఒక ఆడపురుగు కూడా ఉండడానికి వీల్లేదని మన బయలాలో ఉంది. మరి ఇదేం పురుగురా? మగపురుగా? ఇది మగపురుగు అయితే భగవాన్ గారు దీనికెందుకు పీటేస్తున్నాడు? ఊరుకోండి ఊరుకోండి, మనంతా కామన్ ఫ్యామిలీ. అదే కామన్ ఫ్యామిలీ. చూడండి మేనేజర్ గారు, ఈ అమ్మాయి ఎలాగో ఇక్కడ ఉంది కాబట్టి అమ్మాయిని కూడా ఉండిద్దాం. దేర్ ఈజ్ నో మచ్ డిఫరెన్స్ బిట్వీన్ 1 and 2. అమ్మాయిని ఉంచుకుందాం, అదే హాస్టల్లో ఉండిద్దాం. ఇంకొకసారి ఈ అమ్మాయిని ఎవడన్నా కామెంట్ చేశాడో ఒక్కొక్కటికి ఎలా పగులుతో నాకే తెలీదు. సర్లేండి, ప్రకృతి వికృతి ఒకటి అయిపోయిన తర్వాత మనం ఫైట్ చేసి మాత్రం ఏంటి లాభం? పదని పోదాం, పదని పగలటి తాగుతా. అల్లో 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 మై డియర్ సన్ను, డాడీ, గుడ్ మార్నింగ్ డాడీ. ఈ అదవ మర్యాదలకేం లోటు లేదు గాని నీతో మాట్లాడాలా బయటకు తగలడవో? ఓకే నీళ్ళరా, నా కడుపున సెడబుట్టావు కదరా, నీ కూతుర్నెవడో ఎత్తుకుపోతే నువ్వు ఎత్తకటం మానేసి ఆ పొట్టోడికి అప్పచెప్తావా? ఆడి వల్ల అయ్యే పని కాదు గాని ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, ఓ పవర్ఫుల్ గ్యాంగ్ నెట్టెత్తికించు. ఓకే సెక్రటరీ, అమ్మాయిని ఎత్తకడానికి మంచి పవర్ఫుల్ గ్యాంగ్ ఒక దాన్ని అద్దెపట్టరా. హలో అమ్మా, నేను మాధవిని. అమ్మా నువ్వా? బాగున్నావా? బాగున్నానమ్మా, నువ్వేం కంగారు పడుకు. నన్ను కిడ్నాప్ చేసిన వాళ్ళు చాలా మంచివాళ్ళు, నన్ను బాగా చూసుకుంటున్నారు. అలా అయితే పర్వాలేదు. ఆ పొట్టుడికి నాన్నకి చెప్పదు. అవును, ఆ పొట్టుడు ఎక్కడ? వాళ్ళేడు, నిన్ను వెతుక్కుంటూ చెట్లమ్మట పొట్లమ్మట పడిపోయాడు. అయితే ఓకే, ఉంటాను, బాయ్ అమ్మా. అదేంటి జరిగిన కదా, మనం ఆ పొట్టుని పట్టుకుంటే మిగిలిన కథ వర్కౌట్ అయిపోతుంది. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు తల్లి మహేశ్వరమ్మ, తండ్రి రావు గోపాలరావు, తనయుడు కోట శ్రీనివాసరావు. సెక్రటరీ సార్, పరగడుపునే లేచి ప్రత్యక్షనారాయణకి దండమెట్టుకోవాలి గాని గమిడి గేదురు వెనక్కి తిరిగి పడుకున్నట్టు ఈళ్ళేంట్రా? ఏ సభలో కాలా కుత్తేశారు? కాలనో లాలనో ఏ కుత్తే అయితే ఎటవ నువ్వు సెన్సు? ముందాళ లెగిసి నుంచోమను. కోతలొద్దు, కుత్తేగాళ్ళని చెప్పాడు మా వాడు. అసలు మీ కథ ఏంటి? సార్, వీఆర్ బ్లాక్ డాగ్స్, వెల్ ట్రైన్డ్ ఫ్రమ్ స్కాట్లాండ్. గోల్డెన్ గోల్డెన్. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మా అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారు. ఎవరు వాళ్ళు? ఆ చెబుతారు. పోనీ, ఎలా కిడ్నాప్ చేశారో చెప్తారా? అలా అడిగావు, ఆ సీనరీ చెప్తా. సపోజ్, ఫర్ సపోజ్ మా సెక్రటరీ గారే మా అమ్మాయి అనుకో. అమ్మా, నిన్ను కిడ్నాప్ చేస్తారంటరా? అయితే ఓకే, సిగ్గుపడరా ఎదవా. ఇట్ట పట్టుకుని రావమ్మ మహాలక్ష్మి రావమ్మ అని పొట్టెట్టి కారణ ఏంట్రా అని అడిగి టిక్కీలో దొంగబెట్టి తజ్జగా తీసుకెళ్ళారు. మరి అలా కిడ్నాప్ చేసి తీసుకెళ్తుంటే మీరు ఎలా చూస్తూ ఊరుకున్నారు? అవు ఊరుకున్నాను అంటే, ఆడు తొక్కుడు పిల్ల ఆడుకోవడానికి జోడీగా లేడీని తీసుకెళ్తాడు అనుకున్నాను. రా, ఇంతకీ వాయింపుడు ఏంటండి? బాబు కొడుకు డిఫరెన్స్. అక్కడ పొగిడితే వాయించేవారు, ఇక్కడ ఎటకారం చేస్తే వాయించేస్తారు. అంటే మీరు ఇప్పుడు ఎటకారం ఆడారండి? కాదు, ఏనాడో నీకు రుణం, నోటి మాట మీద నోటు లేకుండా క్యాష్ తీసుకున్నాను, అది ఇప్పుడు తీర్చేద్దామని ఇది అరేంజ్ చేశాను. నల్ల కళ్ళద్దాలు ఒకటి. సారీ సార్, చిన్న క్లూ ఏదన్నా చెప్పండి. నేను నీకు క్లూ ఇవ్వటం కాదు, నువ్వు నా కూతుర్ని తీసుకురావాలి. ఎంత అవుద్ది? 5 lakhs. అర్థమైంది కదా? 4 lakhs. ఆపండి. 3 lakhs. 2 lakhs. చూసావు కదా, భజంత్రీలు మౌనం వహించారయ్యా. అంటే వాళ్ళకి రేట్ నచ్చింది. అగ్రిమెంట్ 2 lakhs, భజానా 100,000. సెక్రటరీ ఉంచు. అలాగే. అలాగే అంటే కాదు, ఈ మ్యాటర్కు ఇంకో లింక్ ఉంది. మా మేనలుడు పొట్టుడు ఆడు కూడా నా కూతురు కోసం సెర్చింగ్. మీకంటే ఆడు ముందు దాన్ని క్యాచింగ్ అనుకో, మీకు అనుకున్న టోటల్ అమౌంట్ ఆడికి వెళ్ళిపోద్ది, మీకు ఇచ్చిన భజన మాకు రిటర్న్ అయిపోద్ది. ఇది కండిషన్. క్లూ దొరికింది. మీ అల్లుడు గారు ఫోటో ఏదైనా ఉంటే ఇవ్వండి సార్. ఓకే. హలో హలో, టీం మొత్తానికి ఒకే పుట్టో ఇచ్చాను, ఫీల్ అవ్వక
అల్లాడు గుద్దేస్తూనే ఉంటాడు, ఇలా పుట్టోలు వచ్చేస్తూనే ఉంటాయి. మా ఓడి నెగిటివ్ వాల్యూ అలాంటిది. సెక్రటరీ సార్, ఈ వాసన చుట్టలేంట్రా? కుక్కలు కదా, వాసన చూసి పట్టేస్తాయి. ఇంకా నయ్యం నా కూతురు పుట్ట ఇచ్చాను కాదు,